అంజలి లేకు అంజలి త్వరగా లేకు ఈ రోజు శుక్రవారమే లేచి స్నానం చేసి పూజ చేసి వచ్చి తిను వస్తానులేమ్మా వెళ్ళు అవును అవును ఎప్పుడు చూసినా ఫేస్బుక్ వాట్సాప్ ఇందులోనే ఉండు ఇది ఎప్పుడు మారుతుందో ఏంటో హలో నేను శివన్ మాట్లాడుతున్నాను మాట్లాడు బైక్ని కనిపెట్టాను నా బైక్ దొరికిందా దొరికింది మీ బైక్ తీసుకురా హలో వినిపించట్లేదు హలో 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 నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఒకటో నంబర్ యాక్టివిస్ట్ అని ఈ ఇంటర్ లుక్ ఇన్ని బళ్ళు కొట్టేస్తున్నావు ఒకటో నంబర్ అని ఎలా కనిపెట్టావు టీ షర్ట్ మీద నంబర్ 1 అని వేసుకున్నాడు రమేష్ అమ్మా అమ్మా ఏంటి నా బండి ఎక్కడ అదేందుకే ఇలా అడుగుతున్నావు అమ్మా నా బండి ఎక్కడ అయ్యో మీ నాన్న తీసుకువెళ్ళారే ఉదయం నుంచి ప్రాణం తీస్తోంది హలో ఎక్కడ ఉన్నావు ఇక్కడే బీచ్ రోడ్ లో ఉన్నాను బండి నెంబర్ ఏంటి ఏమండి మీ బండి నెంబర్ మర్చిపోయారా PY01CJ2832 హలో అది నా బండి నెంబర్ కాదు నా బండి నెంబర్ 3344 ఏమండి విజయ్ ఫోటో కూడా ఉంది విజయ్ కి ఊరంతా ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరూ ఫోటో అంటించుకుంటారు అవన్నీ నా బళ్ళు అయిపోతాయా అది నా బండి కాదు ముందు నా బండిని కనిపెట్టు హలో ఎరా చెప్పరా నేను కూడా పీకుతా ఏంటి అలా చూస్తున్నావు చూస్తావా ఎలా రండి ఉండండి బాస్ నేను రమేష్ జాలీగా ఆడుకుంటున్నావు బలే దొరికాడు బాస్ రండి ఏ ఎక్విషన్ నువ్వు ఇక్కడే ఉండు వచ్చి పోతా నిలబడి వచ్చి ఆడుకుంటాం ఏంటి బాస్ ఈ తాళాలు ఆయనకి ఇచ్చేయండి ఏ ఈ బండి తంది కాదంట ఒక డాక్టర్ బండి అయితే ప్లస్ అని ఎరుపు రంగులో స్టిక్కర్ అంటించి ఉంటుంది వకీల్ బండి అయితే నలుపు కలర్ లో టై స్టిక్కర్ అంటించి ఉంటుంది పోలీస్ బండి అయితే ఏం చెయ్యాలి ఏం చేసి ఉండాలి కాకి కలర్ లో టోపీని స్టిక్కర్ గా అంటించి ఉండాలి లేదంటే లాఠీని వేలాడదీసి ఉండాలి అది మానేసి యాక్టర్ విజయ్ ఫోటో అంటిస్తే మేము ఫ్యాన్స్ బండి అనుకోవాలా లేక పోలీస్ బండి అనుకోవాలా ఏంటి రమేష్ నేను చెప్పింది కరెక్టే మాట్లాడకుండా ఊరికే ఉండాలా వసూరు ఊరికే ఉంటే దాని పేరు నోరు కదా రమేష్ మీ నోట్లో లాఠీ దిగుంటే తెలుసుండేది మీకు లాఠీ సరిపోదురా పెద్ద రాడ్ దింపాలి మనల్ని బండరాయి అనుకుంటున్నాడు ఉండి వస్తాను పెద్ద కర్ర తెస్తాడో ఏంటో తను వచ్చిందంటే ఉన్న పరువు కాస్త పోయింది నాన్న ఎక్కడ ఉన్నారు లోపల ఉన్నారమ్మా సురేష్ ఖచ్చితంగా డ్రగ్స్ కేసే నాన్న నేనే సరదాగా బండిని దాచిపెట్టాను దాన్ని తప్పు చేయలేదు తన నా ఫ్రెండ్ నాన్న వదిలే నాన్న ప్లీజ్ వదిలేదా నీకు చదువుకున్న అమ్మాయివేగా ఇలాంటి వెదవలతో తిరుగుతున్నావు సారీ నాన్న వీళ్ళ పక్కన కూర్చున్నందువల్ల నన్ను లిస్ట్ లో చేసేసాడు అయ్యా నమస్కారం నమస్కారం యో వీడి దగ్గర సంతకం తీసుకుని పంపించేసాయి సరేనయ్యా ఏదో ఆధార్ కార్డు మీద సంతకం చేసినట్టుగా చేస్తున్నాడు శివా శివా ఒక్క నిమిషం పెద్దవాళ్ళ పిల్లల మీద చెయ్యి వేసేటప్పుడు ఆలోచించి వెయ్యాలి ఏంటి అర్థం అయ్యిందా పెద్దవాళ్ళు అంటే ఏ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ అయ్యాక పుట్టిన పిల్లలు అదే చెప్తున్నాడు పోరా శివా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శివా ఏదో సరదాగా మేము అలా చేసాం నాన్న వరకు వెళ్తుందని అనుకోలేదు శివా ఏంటి సార్ బండి తీస్తే ఇంతలా చితగొడతారా బండి తీసిందని కొట్టలేదమ్మా మీ నాన్నతో వాళ్ళు ఏం చెప్పారో తెలుసా ఏం చెప్పారు ఇతను డైలీ ఆమె చూడకుండా ఉండలేదు ఆమె డైలీ వీణ చూడకుండా ఉండలేదు ఈ దరిద్రుడు మేము చూడకుండా ఉండలేదు సెల్ఫీ కూడా తీసుకున్నారు చూడండి సార్ అవును సార్ 2 సంవత్సరాల ప్రేమ సార్ వాళ్ళ నాన్నే సార్ మాకు శత్రువు మీరే మాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్ అయ్యో